జీవితాంతం దిక్కులేని అనగా ఈ ఇంట్లో నేను పడి ఉండలేను. ఎప్పటికీ మీ ప్రేమ నేను పొందలేనని నాకు బాగా అర్థమైంది. మీరు ఇంకెప్పటికీ నా మనసు అర్థం చేసుకోలేరు. ఇంటిళ్ళ పది నన్ను అర్థం చేసుకున్నా మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోరండి అని చెప్పేసి కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు నాకు ఇక్కడ ఏముందని, నేను ఎందుకు ఇక్కడ దిక్కులేని అలా పడి ఉండాలి అని చెప్పేసి కావ్య అయితే ఏడుస్తూ ఉండగా, ఇక ఇంద్రదేవి అమ్మ కావ్య అని చెప్పేసి ఓదార్చుండగా, లేదమ్మమ్మ మీరు నాకు ఓదార్చకండి. ప్రతిసారి నేను బాధపడుతున్నప్పుడల్లా మీరు నాకు ధైర్యం చెప్పడం వల్ల నేను ఇంతవరకు వచ్చాను, లేదంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఈరోజుతో ఈ ఇంట్లో అలాగే మీకు నా భార్య పాత్ర ముగిసింది, నేను ఇంక ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పేసి కావ్య అయితే ఇంట్లోంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంద్రదేవి అరే రాజు చూడరా కావ్య వెళ్ళిపోతుంది, కావ్యను ఆపరా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక రాజు అయితే ఏం ఆడకుండా తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక కావ్య ఏడుస్తూ ఇంట్లోంచి బయటకి అయితే వస్తుంది. ఇక రాజు అయితే కావ్య వెళ్ళిపోతుందని తెలిసి బాధపడుతూ ఉంటాడు, కానీ కావ్యని మాత్రం ఆపడు. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.